మంద విష సర్ప కథ గద్య భాగం ఫస్ట్ లెసన్ టూ మార్క్స్ లఘు ప్రశ్న టూ మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ వన్ మంద కుత్ర వసతి అంటే మంద విషం అనే పేరు గల సర్పం పాము ఎక్కడ నివసిస్తుంది సో మనం కుత్ర అనే పదం తీసేసి జీర్ణోద్యాని అని రాస్తే సరిపోతుంది జీర్ణోద్యాని అంటే శిథిలమైపోయిన ఒక పార్క్ ఉద్యానవనాన్ని జీర్ణోద్యా అంటాం సో జీర్ణోద్యానంలో నివసిస్తుంది సెకండ్ వన్ కౌడిన్య విష అంటే కౌడిన్యుడు మంద విష మంద విష సర్పానికి ఏమని శాపం ఇచ్చాడు కిమ్ సో మనం కిమ్ ప్లేస్లో అద్యారాభ్య మండూకాణం వాహనం భవిష్యసి ఇది శబ్ద అంటే నీవు ఫ్యూచర్లో మండూకాణం అంటే కప్పలకు వాహనం అవుగాక వాహనంగా మారుతావు అని శాపం అనేది ఇచ్చాడు ఎవరో కౌడిన్యుడు సో మనం కిమ్ ప్లేస్లో లో అధ్యారాభ్య మండూకానం వాహనం భవిష్యసి ఇప్పటి నుంచి నువ్వు కప్పలకు వాహనం అవుతావు అని శాపం ఇచ్చాడు నెక్స్ట్ థర్డ్ వన్ హితోపదేశే కతి భాగా సంతి తే చా కే అంటే హితోపదేశంలో ఎన్ని భాగాలున్నాయి అవి ఏమిటి హితోపదేశంలో చత్వర కతి ప్లేస్ లో మనం అంటే నాలుగు భాగాలు ఉన్నాయి మనకి తే ఏంటవి మిత్రి సో అవి ఫోర్ ఏంటంటే మిత్రలాభ మిత్రభేద విగ్రహ సంధి చా అని రాస్తే సరిపోతుంది సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ నెక్స్ట్ ఏకవాక్య సమాధాన ప్రశ్న వన్ మార్క్కి మనం ఫుల్ సెంటెన్స్ అనేది రాయాలి అప్పుడే మనకి వన్ మార్క్ వస్తుంది సెకండ్ ఇయర్లో లో నాథ కహ మండూక ఎవరు అంటే కప్పలరాజు ఎవరు జాలపాదః జాలపాదుడు సో సో కహా ప్లేస్లో మనం జాలపాదహ అని రాసి ఆన్సర్ రాయాలి హితోపదేశ కేన్ విరచిత హితోపదేశం ఎవరు రచించారు సో కేన్ కేన్ ప్లేస్లో నారాయణ పండితేన సో నారాయణ పండితేన విరచిత సో మిస్టేక్స్ రాయకుండా రాస్తే మనకి మార్క్స్ కరెక్ట్ గా వస్తాయి